అభిమాన సోదరులు, మీకు ఇచ్చిన మాట ప్రకారం మరో హిజ్రత్ పాఠంతో నేను ముందరున్నాను. ఇదే అమానతుల పట్ల అప్రమత్తత. మీ అందరికీ తెలిసిందే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రాణ శత్రువులైన వారి యొక్క అప్పగింతలు తాను వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఇచ్చేసి తన వద్దకు వచ్చి చేరుకోవాలని హజరత్ అలీ రజియల్లాహు తాలాను గారిని తన పడక మీద పడుకోబెట్టి మరీ వెళ్ళారు. దీన్ని బట్టి తెలుస్తున్న ఒక విషయం ఏమిటంటే, పరిస్థితి ఎంత విషమించినా, ఎంత విపత్కర పరిస్థితి మనకు ఎదురైనా, మన దగ్గర ఒకరి యొక్క అమానతులు ఉన్నాయి అంటే మనం వారి అమానతులను వారి వరకు, హక్కుదారుల వరకు చేరవేయాల్సిన ఒక బాధ్యత మనందరి మీద ఉంటుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో అంటున్నాడు, వల్లదీన హుమ్ లి అమానాతిహిం వ అహ్దిహిం రాఊన్. అల్లాహకు ఇష్టులైన దాసులు ఎవరంటే వారు అమానతుల విషయములోనూ, అలాగే చేసిన ఇచ్చిన మాట భాష విషయంలోనూ వారు దానికి కట్టుబడి ఉంటారు అని, దాన్ని కాపాడేవారుగా ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. కాబట్టి మనం, మనకు అప్పగించబడిన అమానత్ ఏదైనా సరే, ఆ అమానతుని మనం అనేది కాపాడుకోవలసిన, అలాగే హక్కుదారుల వరకు చేరవేయాల్సిన ఒక బాధ్యత ఉంది. ఇక అమానత్ అని దేన్ని అంటారు అంటే, మనిషి యొక్క ధార్మిక, ప్రాపంచిక, మాటపరమైన, ఆచరణపరమైన ఏ విషయాన్నైనా సరే అమానతుగా మనం చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇన్నల్లాహ యఅమురు అంతు అద్దుల్ అమానాతి ఇలాహలిహ. అల్లాహ్ సుబ్హానహు తాలా మీకు ఆదేశం ఇస్తున్నాడు, అమానతులను వాటి హక్కుదారుల వరకు మీరు చేరవేయాలి అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఉపదేశిస్తున్నాడు. కనుక అబూ సుఫియాన్ ఎప్పుడైతే ఆయన రోమ్ వెళ్ళారో, అక్కడి రాజు హిరక్ల అనే యొక్క రాజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఆయన ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడంటే, సరే మీ వద్దకు ప్రవక్తగా వచ్చిన, తాను అల్లాహ్ ప్రవక్తని చెప్పుకుంటున్న వ్యక్తి ఎప్పుడైనా నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడా అని అతను ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్న అడిగిన సమయానికి అబూ సుఫియాన్, ఆయన ఇస్లాం స్వీకరించలే, అయితే అబద్ధం ఆడడం అనేది ఆ కాలంలో అనేది చాలా పెద్ద అవమానంగా అనేది వారు భావించేవారు. ఇంకా సత్యమైన చెప్పడం జరిగింది. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ నమ్మక ద్రోహానికి ఆయన పాల్పడలేదంటే ఆ సమయంలో ఆ రాజు చెప్పిన మాట ఏమిటంటే, అవును, ప్రవక్తలందరూ అలానే ఉంటారు, ప్రవక్తలో ఏ ఒక్కరు అనేది నమ్మక ద్రోహానికి పాల్పడరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి రోమ్ రాజు అనేది సాక్ష్యం ఇవ్వడం జరిగింది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, లా ఈమానా లిమల్లా అమానతలహు వలా దీనా లిమల్లా అహదలహు. ఎవరైతే తన అమానతుల పట్ల అప్రమత్తంగా ఉండారో వారికి విశ్వాసం లేనట్టే, మరి ఎవరైతే తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోరో వారికి ధర్మమే లేనట్టు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక వేరొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఇదా కున్న అర్బఉన్ ఇదా కున్న ఫీక ఫలా అలైక మా ఫతత్క మిన దున్యా. నీలో నాలుగు సలక్షణాలు గనక ఉన్నట్లయితే, తర్వాత ఆ 400,000 లక్షణాలు ఉంటే, ఆ తర్వాత ప్రపంచంలో నువ్వు ఏం కోల్పోయినా దాని గురించి నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఆ 400 సలక్షణాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పేర్కొన్నారు. ఒకటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీకు అప్పగించబడిన అమానతులను నువ్వు కాపాడు, నువ్వు మాట్లాడే ఏ మాట అయినా సరే అది సత్యబద్ధమైన మాట ఉండేటట్లుగా నువ్వు చూసుకో, అలాగే నీ ప్రవర్తన అన్యుడైలరా అనేది ఉత్తమంగా ఉండేటట్లు నువ్వు జాగ్రత్త పడు, అలాగే నీ యొక్క ఆహార విషయంలో కానీ, దుస్తుల విషయంలో కానీ, అన్య విషయాల్లో కానీ నువ్వు కడు అప్రమత్తంగా అనేది మసలుకోవడమే కాకుండా సౌశీల్యాన్ని అనేది నువ్వు
అవలంబించాలి, ఎటువంటి యొక్క హరాంకి నిషిద్ధ యొక్క కార్యాలకి పాల్పడకూడదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా ఈ నాలుగు సలక్షణాలు ఉంటే ప్రపంచంలో ఇతర ఏ వస్తువు నీకు దక్కకపోయినా ఈ నాలుగు సాలు అని ప్రవక్త సల్లల్లాహు వారు చెప్పారంటే నిజంగా ఆ నాలుగింట్లో ఒకటి అమానత్ పట్ల అప్రమత్తత అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, అమానతు ఏ విషయాలంటే అమానత్ కిందికి వస్తాయి అంటే ఇబాదత్ అంటే ఆరాధన, ప్రార్థన కూడా అమానత్ కిందికి వస్తుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు గురించి తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే మన్ హాఫద అలైహా కానత్ లహు నూరన్ వ బుర్హానన్ వ నజా అన్నారు. అంటే ఎవరైతే తమ నమాజుని తమ యొక్క సలాత్ని కాపాడుకుంటారో అది వారి పాలిట జ్యోతిగాను, వారి పాలిట అది ఒక ప్రమాణంగాను, వారి పాలిట అది అనేది రేపు ప్రళయదినాన మోక్షంగాను ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అమానత పరిధిలో ఏమి వస్తాయంటే మన యొక్క అవయవాలు కూడా అమానత పరిధిలోనే వస్తాయి, మన అవయవాలు అమానత పరిధిలోనే వస్తాయి. కనుక మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు అల్ ఆయిను తజ్ని వల్ కల్బు యజ్ని, కళ్ళు కూడా వ్యభిచారం చేస్తాయి, హృదయం కూడా వ్యభిచారం చేస్తుంది. అంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానికి వివరణిస్తూ చెప్పిన మాట ఏమిటంటే కంటి యొక్క వ్యభిచారం ఏమిటంటే చూడరాని యొక్క దృశ్యాలను చూడడం కంటి వ్యభిచారమైతే, చూడరాని ఆశించకూడని యొక్క వాటి గురించి ఆశలు అనేది కలిగి ఉండడం అనేది అది హృదయపు యొక్క వ్యభిచారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా ఇలా కళ్ళు చూసే యొక్క అశ్లీల దృశ్యాలు కానీ, మనసులో చోటు చేసుకునే అశ్లీల భావాలు కానీ ఈ రెంటిని మర్మాంగం అనేది నిజమైన చేస్తుంది లేదంటే అబద్ధమైనా చేస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి మనకు ప్రసాదించబడిన అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక అమానతు. రేపు అల్లాహ్ సుబ్హానహు తాలా మన అవయవాలు మన నోరు మూసేస్తారు, అల్లాహ్ సుబ్హానహు తాలా మన నోరు మూసేస్తాడు, మన అవయవాలకు అల్లాహ్ సుబ్హానహు తాలా మాట్లాడే శక్తినిస్తాడు. అప్పుడు మన అవయవాలు మనకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. ఒక్క నిమిషం ఆలోచించండి, మన అవయవాలే మనకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తే ఇక్కడ మనల్ని కాపాడేవాడు ఇంకెవడు ఉంటాడు? కాబట్టి మన అవయవాల్ని కూడా మన అమానత్తుగా భావించి దాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక తర్వాతి విషయాన్ని తీసుకున్నట్లయితే ఇతరులు ఎవరైతే మన దగ్గర ఒక వస్తువుని ఉంచారో అలాంటి ఆ వస్తువు విషయంలో కూడా మనం కడప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఉదాహరణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే మన్ అఖద అమ్వాల నాసి యురీదు అదావుహా అద్దాహల్లాహు అన్, ఎవరైతే ప్రజల నుండి ఒక వస్తువుని తీసుకుని దానికి తిరిగిచ్చేయాలన్న ఉద్దేశం కనుక అతనికి ఉన్నట్లయితే అతని తరపు నుండి స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా తిరిగి ఇచ్చే ఏర్పాటు అనేది అల్లాహ్ సుబ్హానహు తాలా చేస్తాడు, స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా తిరిగి ఇస్తాడు అనే ఒక మాటను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మరెవరైతే ప్రజల సొమ్మును తీసుకుంటూ దాన్ని సాహా చేయాలనే ఒక దురుద్దేశంతో ఉంటారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు అల్లాహ్ సుబ్హానహు తాలా అతని వద్ద ఉన్నాక ఆ వస్తువును నాశనం చేసేస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈరోజు మనం అన్యుల దగ్గర నుండి అప్పు తీసుకున్నాక సమయంలో తిరిగి ఇవ్వాలన్న సంకల్పం ఉండాలి. నిజంగా అల్లాహ్ సుబ్హానహు తాలాతో మనం దువా చేయలేవు అల్లాహ్ కేవలం తిరిగి ఇవ్వడమే కాకుండా ఉత్తమ యొక్క స్థితిలో ఉత్తమ రీతిలో నేను అనేది నేను తీసుకున్న యొక్క రుణాన్ని తిరిగి ఇచ్చే భాగ్యాన్ని కలిగించు అని మన అల్లాహ్తో దువా చేసుకోవాలి. అయితే ప్రస్తుత పరిస్థితులు మనం గమనించినట్లయితే అప్పు తీసుకునేటప్పుడు చూపించే శ్రద్ధ, అణుకువ, వినయం అనేది అప్పు తిరిగి ఇచ్చే సమయంలో అనేది వారు చూపించలేకపోతున్నారు. దారి మారైనా వారు వెళ్ళిపోతున్నారు, లేదంటే అడిగితే నవ్వేసైనా వెళ్ళిపోతున్నారు. ఇది సమంజసమైన పద్ధతి కాదు. ఈ విషయంలోనే కాదు మరే విషయంలోనైనా సరే ప్రజల సొమ్ముని సాహా చేయాలనే దుర్బుద్ధి అనేది మనకు ఉండకూడదు. ఇక మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే పని కూడా ఒక అమానతగా మనం దాన్ని భావించాల్సి ఉంటుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఇన్నల్లాహ యుహిబ్బు ఇదా ఆమిల అహదుకుమ అమలన్ అన్ యుత్కినా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక దాసుడు ఒక పని చేస్తున్నాడు అంటే ఆ పని పట్ల పూర్ణ అవగాహనతో పాటు ఆ పనిని సంపూర్ణం చెయ్యడాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఇష్టపడతాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అయితే
నేడు మనం గమనిస్తున్నట్లయితే సామాన్య స్థాయి నుండి పై స్థాయి వరకు అప్పగించిన పని విషయంలో అనేది మనిషి అనేది అప్రమత్తంగా అనేది ఉండడం లేదు. అరకొరగా పనిని పూర్తి చేసేస్తున్నాడు, అసంపూర్ణంగా పనిని పూర్తి చేసేస్తున్నాడు. ఈ కారణంగా మనం గమనించినట్లయితే ఇంకా ప్రభుత్వ స్థాయిలో కానీ లేదంటే పెద్ద ఎత్తున మనం గమనించినట్లయితే కొన్ని బ్రిడ్జీలు కూలిపోవడం కానీ కొన్ని భవనాలు కూలిపోవడం కానీ ఇవన్నీ ఏమిటంటే ఆ యొక్క పనిలో పూర్ణత్వాన్ని అనేది వారు కనబరచకపోవడమే, అంకిత భావంతో ఆ పనిని వారు చేయకపోవడమే, పూర్తి బలంగా ఆ పనిని వారు తీర్చిదిద్దకపోవడమే. కానీ కాబట్టి మనము మన పని విషయంలోని మనకు అప్పగించబడిన ఏ పని అయినా సరే ఆ పని విషయంలో పూర్ణ అవగాహన కలిగి ఉండడమే కాకుండా ఆ పనిని సైతం మనం సంపూర్ణం చేసే యొక్క ప్రయత్నం చెయ్యాలి. అదేవిధంగా అమానత అనేది వ్యాపార విషయంలో కూడా ఉంటుంది. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి బజారు గుండా వెళుతుంటే ఖర్జూరాలు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు, రాసి వేసి ఉన్నారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాసి లోపల ఏడు ఖర్జూరాలుగా ఉన్నాయి. ప్రవక్త సచివాల ఆ రాసి లోపల చేయిపోనిచ్చి ఖర్జూరాలు తీయగా లోపల మొత్తం తడి ఖర్జూరాలు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏమిటిది, పైన అయితే పొడి ఖర్జూరాలు ఉన్నాయి లోపలైతే తడి ఖర్జూరాలు ఉన్నాయి ఏమిటి అని ప్రశ్నిస్తే దానికి ఆ వ్యక్తి ఏమన్నంటే ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి వాన కురిసింది, ఆ వానకు ఖర్జూరాలు తడిచాయి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సరే తడిచాయి కదా, మరి తడిసిన ఆ ఖర్జూరాలను నువ్వు పైన ఉంచాల్సింది కదా, ప్రజలు చూసి దాన్ని అనేది వారు కొనేవారు కదా, కాదు కదా కొనేవారు కదా. కనుక ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే మన్ ఘష ఫలైసమిన్ని, ఎవరైతే మోసం చేస్తారో వారు నాలోని వారు కారు. కనుక ఈ సందర్భంగా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్క ఆహార పదార్థాన్ని అనేది మనిషి డూప్లికేట్గా తయారు చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. రంగులు పూసేవాళ్ళు కొందరు ఉంటే ఏదేదో వస్తువులతో అనేది నూనె తయారు చేసేవాళ్ళు మరికొందరు మనకు కనబడితే అసలు వస్తువు కానీ వాటిని వస్తువుగా చేసి అమ్మేవాడు అనేది మనకు చాలామంది ఈరోజు ఒక మార్కెట్లో కనబడుతున్నారు. కనుక ఇదే కాకుండా వస్తువుని తూచి ఇచ్చే విషయంలో కూడా చాలామంది అనేది న్యాయంగా వ్యవహరించడం లేదు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే అమానత అంటే ఏదో ఒక విషయంలోనే కాదు, మనం చేసే యొక్క వ్యాపారం అనేది ఏదైతే ఉంటుందో, లావాదేవీలు ఏవైతే ఉంటాయో ఆ విషయంలో కూడా మనం అనేది ఈ అమానతకి కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా మనం గమనించాల్సిన విషయం ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత అనేది ఉంటుంది, ఆ బాధ్యత కూడా అమానతగానే మనం భావించుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే కుల్లుకుం రాయిన్ వ కుల్లుకుం మస్ఊలున్ అన్ రయ్యతి, మీలోని ప్రతి వ్యక్తి బాధ్యతాపరుడే, మీలోని ప్రతి వ్యక్తిని గురించి అతనికి ఇవ్వబడిన యొక్క బాధ్యతను గురించి అనేది ప్రశ్నించడం జరుగుతుంది అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవేయడమే కాకుండా ఒక పురుషుడు తన ఇంటి యొక్క విషయంలో అనేది తన కింద ఎవరైతే ఉన్నారో, పోషణలో ఎవరైతే ఉన్నారో వారందరి విషయంలో అతను బాధ్యుడుగా ఉంటాడు. అదేవిధంగా ఒక స్త్రీ అనేది తన భర్త యొక్క ఇంటి విషయంలో అనేది ఆమె బాధ్యత గల స్త్రీగా ఉంటుంది. అదేవిధంగా ఒక రాజు అనేది తన రాజ్య విషయంలో అనేది బాధ్యత గల వ్యక్తిగా ఉంటాడు. కనుక ఇలా ప్రతి ఒక్కరిని వారి వారి బాధ్యత గురించి అడగడం జరుగుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఈ అమానత అనేది రహస్య విషయాలని రహస్యంగా ఉంచడం అన్న దానికి కూడా ఇది వర్తిస్తుంది. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అత్యంత పెద్ద అమానతుగా దేన్ని భావిస్తాడు, ఏ అమానతు పట్ల అజాగ్రత్త వహించడం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోపం వస్తుంది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లో చెప్పిన ఒక మాట ఏంటంటే ఒక భర్త తన భార్యతో ఏకాంతంగా అతను కలుసుకొని అతను కలుసుకున్న తీరుతెన్నుల్ని మళ్ళీ తర్వాత వెళ్ళి తన స్నేహితులు పాలు పంచుకొని ఆ రహస్యాన్ని అంటే ఆ దంపతుల మధ్య ఉండాల్సిన ఆ రహస్యాన్ని ఆ రహస్య కలయికను అనేది ఇలా బహిర్గతం ఎవడైతే చేశాడో అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆగ్రహానికి గురవుతాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఒక వ్యక్తి మనకు అనేది ఒక మాట చెప్పాడు అంటే ఆ మాటను మనం ఏం చేయాలి, ఒకవేళ అది రహస్యంగా ఉన్నట్లయితే అతను మనం నమ్మి చెప్పినప్పుడు దాన్ని మనం రహస్యంగా ఉంచే ప్రయత్నం చేయాలి తప్ప ఏ కాసే దూకాన్ దూకాన్సే దూకాన్ అన్నట్టుగా అందరితో వెళ్ళి దాన్ని మనం షేర్ చేయకూడదు. అలాగే ఇది ఒక రహస్యము, నాకు
ఎవరికి చెప్పకూడదని ఫలానా వ్యక్తి చెప్పాడు, నీకు మాత్రమే చెప్తున్నావు, నువ్వు ఎవరికి చెప్పకు అని మనం ఎంత హితవు చెప్పినా నా యొక్క నోటి నుండి ఒకరికి చెవిలో వెళ్ళిపోయిందంటే ఇంకా అతని నోటి నుండి ఎవరెవరి చెవిలో వెళుతుందనక పూచి అనేది మనం పుచ్చుకోలేము, ఆ దానికి గ్యారంటీ అనేది ఉండదు. కనుక మనం ఈ విషయంలో కూడా కడు అప్రమత్తంగా అనేది ఉండాలి. అలాగే భార్యాభర్తలు వారు కలిసి ఉన్నా సరే ఒకవేళ వారి మధ్య అనేది ఏదో కొన్ని యొక్క మనస్పర్ధల వల్లనో లేదంటే కొన్ని సమస్య వల్లనో విడాకులు అనేది వారు తీసుకున్నా వండుకురి గురించి అనేది, ఎందుకంటే భార్యాభర్తల తర్వాత చాలా విషయాలు అనేవి ఒకరికి సంబంధించిన విషయాలు మరొకరికి తెలిసే అవకాశాలు ఉన్నాయి, లోపాలు తెలిసే ఉన్నాయి, మైనసెస్ తెలిసే అవకాశాలు ఉన్నాయి, ప్లస్సెస్ అనేవి తెలిసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇలాంటి యొక్క విషయాల్ని ఒకవేళ మనం ప్లస్సెస్ని పంచుకున్నట్లయితే, మంచి గుణాలు పంచుకున్నట్లయితే, ఒకరితో చెప్పినట్లయితే చాలా మంచిదే కానీ, అయితే ఒక వ్యక్తిలో గల యొక్క లోపాలని, భార్యలో గల లోపాలని, భర్తలో గల లోపాలని అనేది అన్యులతో మనం షేర్ చేసుకోవడం అనేది ఎంతమాత్రం సమంజసం కాదు. దంపతులకు మనం కొనసాగుతున్నా లేదు ఇతర యొక్క అనివార్య కారణం వల్ల వేరైపోయినా సరే వారి యొక్క రహస్యాన్ని రహస్యంగా ఉంచేందుకు మనం ప్రయత్నించాలి. ఎందుకంటే మనం మన యొక్క ఒక ముస్లిం సోదరుని కానీ ఒక సోదరుని యొక్క తప్పిదాలను కప్పిపుచ్చితే రేపు అల్లాహ్ సుబ్హానహు వ తాలా మన యొక్క లోపాలను, మన తప్పిదాలను కప్పిపుచ్చుతాడు అనక నమ్మకం అనేది మనకు ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ మాట మనకు ఇచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఇది ఒక విషయం. అదేవిధంగా మనం గమనించాల్సిన విషయం అంటే మనం మాట్లాడే మాట ఏదైతే ఉందో ఇది కూడా అమానతే. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న యొక్క మాట ఏంటంటే, మా ఎల్ఫిదు మిన్ ఖౌలిన్ ఇల్లా లదైహి రఖీబున అతీద్, మీ నోటి నుండి వెలువడని ఏ మాట అయినా సరే ఆ మాటను నమోదు చేసుకోవడానికి ఇద్దరు దైవదూతలు ఉంటారు, వాళ్ళు ఆ మాటను మంచిదా చెడ్డదా అనేది వారు నమోదు చేసుకుంటున్నారు. కనుక ఈ మాట అమానతుగా ఉంటుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకానొక సందర్భంలో సెలవిచ్చిన మాట ఏంటంటే, దాసుడు అల్లాహ్ ప్రసన్నతను అతనికి ప్రసాదించే యొక్క మాటను అతను అనేస్తాడు, అయితే అలాంటి మాట అతను అన్నాడనక స్పృహ కూడా అతనికి ఉండదు. అయితే మంచి మాట అతను అనేస్తాడు, ఆ స్పృహ కూడా అతనికి ఉండదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ మాట కారణంగా అతని ఎడల ప్రసన్నుడు అవ్వడమే కాకుండా అతని మహా గొప్పగా సన్మానిస్తాడు. ఊహించని యొక్క స్థాయిలో అతని యొక్క సత్కారం అనేది ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించిన విషయం ఏంటంటే, దాసుడు తనకు తెలియకుండానే స్పృహ లేకుండానే అల్లాహకు కోపం తెప్పించే ఒక మాట అనేస్తాడు, ఆ మాటను అతను చాలా పెద్దగా సీరియస్గా తీసుకోడు, అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా అతని నోట నుండి వెలువడిన యొక్క ఆ అసందర్భ యొక్క వాగుడు కానీ లేదంటే ఇంకా ఏ అసత్యపు యొక్క సంభాషణ కానీ దానివల్ల అల్లాహ్ సుబ్హానహు వతాలా అగ్రహోదగ్రుడు అవ్వడమే కాకుండా అతన్ని నరకం పాలు చేస్తాడని కూడా మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి మనం మన మాట విషయంలో, మన యొక్క బాట విషయంలో, మన యొక్క ప్రతి క్రియ ప్రతి చర్య విషయంలో కడు అప్రమత్తంగా మనం ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే మనం గమనించాల్సిన విషయం, మనకు అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించిన ధర్మం ఇస్లాం ఏదైతే ఉందో ఇది అమానతే. అలాగే ఖురాను కూడా అమానతే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆదర్శ జీవితం కూడా అమానతే. అంటే ఈ అమానతను ఎలాగైతే జాగ్రత్తగా మనం చూసుకుంటూ దీన్ని అనేది మనం దీన్ని మనం పాటిస్తున్నామో, ఈ అమానతుని అన్యుల వరకు కూడా మనం చేరవేయాల్సిన బాధ్యత అనేది మన మీద ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మనం ఏమరపాటు అనేది గురికాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. చివరిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటతో నా మాటను పూర్తి చేస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక కపటి లక్షణాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసు, ఈ లక్షణాలు ఎవరిలో ఏ స్థాయిలో ఉంటారో వారు ఆ స్థాయి కపటులు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియడమే కాకుండా వాటిని అతను తొందరగా విసర్జించాలి, పరిత్యజించాలి, విడనాడాలి అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అందులో ప్రథమమైనది ఏమిటంటే, ఇద తుమిన ఖాన్, ఒక అమానతుని మీరు ఒక అప్పగింతని ఒక వస్తువుని ఒక వ్యక్తి దగ్గర మీరు ఇచ్చారంటే దాన్ని అతను సహా చేసేస్తాడు, దాన్ని కాపాడడం కన్నా సహా చేసేస్తాడు. రెండవది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, వైదా హద్దత కదబ్ అంటే అతను మాట్లాడినప్పుడు అసత్యమే మాట్లాడుతాడు. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇదా ఆహద గదర్ అంటే మాట ఇచ్చాడంటే మాట తప్పుతాడు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇదా ఖాసమ ఫజర్, ఒకవేళ దిగినట్లయితే బండబూతులు అతను తిడతాడు, అంటే దూషణకు పాల్పడతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా,
మన ప్రతి మాట, ప్రతి చేత, ప్రతి యొక్క క్రియ, ప్రతి యొక్క ప్రక్రియ ప్రవర్తన అనేది ఉత్తమంగా ఉండేటట్లు మనం చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక హిజ్రత్ మనకిస్తున్న సందేశం, మనం మన అమానతులేడల అప్రమత్తంగా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా అటువంటి యొక్క సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ, ఇంతసేపు శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.